ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ మురళీధర్రావు ఉన్నారు. సార్, హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్న అవతల కాంగ్రెస్ జేడీఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటిది వాళ్ళకి ఇంకా అవకాశం వచ్చిందని అనుకోను. భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పటికీ అత్యధికమైనటువంటి సంఖ్య శాసనసభ్యులు గెలిచినటువంటి పార్టీగా మేము గెలిచాం. ఈ తీర్పును గనక విశ్లేషిస్తే ఇది ముఖ్యంగా కాంగ్రెసు కాంగ్రెసు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఇది ఎన్నికల ముందు ఉండేటువంటి రాజకీయాల ఆధారంగా వచ్చిన తీర్పును ఎన్నికల తర్వాత మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీ స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెసు ఓటమి తర్వాత దొడ్డిదారిలో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి అసభ్యంగా మాట్లాడినటువంటి పార్టీ నాయకత్వం గురించి వాళ్ళు ఈ విధంగా చేయడం ఏదైతుందో, కాంగ్రెసు ఇది కలవడం ఏదైతుందో అది స్వీకరించే ప్రసక్తి లేదు. అంటే సార్, గవర్నర్ అయితే ఇప్పుడు ఇద్దరు గెలిచారు, అటు కుమారస్వామి కాంగ్రెస్ గెలిచారు, వాళ్ళు 116 నెంబర్ చూపిస్తున్నారు. అల్టిమేట్గా నెంబర్ కదా, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్లో ఉంటే వాళ్లను గవర్నర్ పిలవాల్సి ఉంటుంది. గోవాలో అలాగే జరిగింది, మణిపూర్లో అలాగే జరిగింది, అదే లాజిక్ను కర్ణాటకకి ఎందుకు వర్తింపజేయాలని కాంగ్రెస్ జేడీఎస్ ప్రశ్నిస్తున్నాయి. అది గవర్నర్తో మాట్లాడాలా, గవర్నరు ఏ నంబర్ను ఏ విధంగా తీసుకోవాలా, ఈ నంబర్ కలవడానికి కలపడానికి నైతికమైనటువంటి ఆధారం ఉందా, ఈ విధంగా కలిసినటువంటి నంబర్ రేపు భవిష్యత్తులో కలిసి ఉంటుందా అనేటువంటి విషయం, 78 సీట్లు అని చెప్పుకునేటువంటి పార్టీ 38 సీట్లు ఉండేటువంటి పార్టీకి ముఖ్యమంత్రిని పదవినిస్తే అది ఆ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా, ఈ అనేక కోణాల్లో నుంచి గవర్నర్ ఆలోచించాలా. అక్కడ స్థిరంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా గవర్నర్ లక్షణమా, లేకపోతే అప్పటికప్పుడు మెజారిటీ నిరూపించుకుంటే సరిపోతుందా? మీరు కూడా గతంలో కుమారస్వామికి యడ్యూరప్ప సపోర్ట్ ఇచ్చి మీరు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అప్పుడు మీకంటే తక్కువ సీట్లే ఉన్నాయి కుమారస్వామికి, అప్పుడు గవర్నర్ పిలిచారు కదా. నేను గత 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వాటన్నిటినీ విస్తృతంగా విశ్లేషించాలనుకుంటే అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీ నెంబర్ 104 ఉంది, మ్యాజిక్ ఫిగర్ 112, ఇంకా 8 మందిని ఎట్లా బేరసారాలు చేస్తారా? మేము చూపించాల్సింది ఫ్లోర్ మీద, మేము మా మెజారిటీ చూపించాల్సింది ఫ్లోర్ మీద. నేను మీడియా ఇంటర్వ్యూలో లేకపోతే బయట గవర్నర్ను ఒప్పించో నమ్మించో ఫ్లోర్ బయట మెజారిటీ చూపించేటువంటి అవకాశం నాకు లేదు, ఆ అవసరము నాకు ఇవ్వట్లేదు. ఫ్లోర్ మీద అయితే ఖచ్చితంగా మెజారిటీ నిరూపించుకుంటారు మీకు. ఫ్లోర్ మీద మెజారిటీ నిరూపించుకోలేకపోతే మేము ప్రభుత్వమే ఉండము. మేము ఫ్లోర్ మీద నిరూపించుకుంటామనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. యడియూరప్ప గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి సామర్థ్యం ఉందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టే గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము అత్యధికమైనటువంటి సంఖ్యలో గెలిచాం, ఎన్నికల ముందు వాగ్దానం చేశాం, కాబట్టి మీరు మొదలు మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం కోసం మేము వెళ్ళాం. అంటే సార్, గోవా మణిపూర్ సిచ్యువేషన్కు ఇక్కడ సిచ్యువేషన్కు ఏం తేడా కనబడుతుంది? అక్కడ మీరు సేమ్ ఇదే కాంగ్రెస్ జేడీఎస్ లాగా మీరు తీసుకెళ్లారు, అప్పుడు గవర్నర్ ఆహ్వానించారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? అది గోవా, ఇది కర్ణాటక, ఇది డిఫరెన్సు. రెండవది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతి ఘోరంగా ఓడిపోయింది. మీరు గమనించండి, ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద మెజారిటీతో ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోని కలిసి మళ్ళీ దాన్ని తిరిగి రాయడం ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అనైతికం. చివరిగా కాంగ్రెస్ ఏమంటుందంటే గవర్నర్ల వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుంది. కేరళలో, సారీ, గోవాలో చేశారు, మణిపూర్లో చేశారు, ఇక్కడ కూడా దుర్వినియోగం చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి జేడీఎస్ కాంగ్రెస్ కలిసినా సరే ఎమ్మెల్యేల సపోర్ట్ వాళ్ళకు ఉండబోదు, ఖచ్చితంగా తమకు అవకాశం ఇస్తే మెజారిటీని అసెంబ్లీ వేదికగా ప్రూవ్ చేసుకుంటామని మురళీధర్రావు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భానుతో భరత్ V6 న్యూస్ బెంగళూరు నుంచి.